ప్రజా వితిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో దారుణ ఘటన. నడి రోడ్డుపై ప్రసవించిన మహిళ. హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో 98వ ఆవిర్భావ వేడుకలు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో ముగిసిన వైసీపీ పల్లెబాట. 158 పల్లెలు పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వితిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హత్ సే హాత్ జోడో కార్యక్రమం ఎంతో మంచి అవకాశమని మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. వచ్చే నెల 26న రాహుల్ భారత్ జోడో యాత్ర కాశ్మీర్లో ముగియనుందని, ఆ యాత్రకు కొనసాగింపుగా ఏఐసిసి పిలుపు మేరకు 26 నుంచి హత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని గడప గడపకు తీసుకెళ్దామని సూచించారు. ఈ యాత్రపై శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా ఆయన నోటీస్ చేయడం జరిగింది. ముఖ్యంగా సామాన్య ప్రజానీకం ఏ విధంగా ఇబ్బందులకు పడతా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఆయన క్లియర్గా స్పష్టంగా నోటీస్ చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా మేము ఈ భారత్ జోడో యాత్ర కార్యక్రమం ఏదైతే జనవరి 26 రోజు కాశ్మీర్లో దానికి అక్కడ ఎండ్ అవుతా ఉంది. దానికి కొనసాగింపుగా ఏఐసీసీ ఒక మళ్ళీ ఒక కమిటీ ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఆస్తే ఆత్ జోడో అనే కార్యక్రమాన్ని జనవరి 26 తారీఖు నుంచి ఆ కార్యక్రమం మొదలు పెట్టబోతా ఉన్నాం. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి రాష్ట్రంలో కూడా పిసిసి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమాలు ఉంటాయి. దానికి సంబంధించి ఆ పాదయాత్రకు సంబంధించి జిల్లా స్థాయిలో అదేవిధంగా బ్లాక్ స్థాయిలో మండల స్థాయిలో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం. మన రాష్ట్ర స్థాయిలో సమీక్ష సమావేశం జరిగింది. ఈరోజు జిల్లా స్థాయిలో కూడా ఈ సమీక్ష సమావేశాన్ని ఆసియా జోడో కార్యక్రమానికి సంబంధించి మేము ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఈరోజు సమీక్షా సమావేశాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆసియా జోడో కార్యక్రమం ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలను అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఆ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన వాళ్ళు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నా అన్నీ కూడా నోటీస్ చేసి ఈ ఆసియా జోడో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు 26 నుంచి 29 వరకు మండల స్థాయిలో కూడా ఈ సమీక్షా సమావేశాలు ఉంటాయి. దాని తర్వాత బ్లాక్ స్థాయిలో కూడా సమీక్షా సమావేశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేము ముఖ్య నాయకులందరం కూడా చర్చించుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా నోటీస్ చేస్తూ భారత్ జోడో యాత్రల రాహుల్ గాంధీ గారు చేసిన అంటే కలిసిన ఎవరెవరిని కలిసిండు ఎక్కడెక్కడ ఏమేమి నోటీస్ చేసిన అనే విషయాలు కూడా మేము ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఇంటింటికి తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారు ఈరోజు పాదయాత్ర దేనికోసం చేసారు, భారత్ జోడో యాత్ర అనేది దేనికోసం చేసారు అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ చేరవేసే విధంగా మేము బాధ్యత తీసుకొని ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రేపు 26 జనవరి నుంచి పిసిసి అధ్యక్షులు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాదయాత్ర ఈ రాష్ట్రంలో కూడా మొదలవబోతా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అనేది ఇంకా రూట్ మ్యాప్ రాలేదు. ఖచ్చితంగా యాత్ర మాత్రం జనవరి 26 తారీఖు నుంచి పిసిసి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు గారి పాదయాత్ర మొదలవుతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి రేపు యాత్రలో మేము ఏమేమి చేయాలనే దానికి సంబంధించి కూడా జనవరి 3-4 తారీఖు హైదరాబాద్లో గాంధీ ఐడియాలజీ సెంటర్ బోయిన్పల్లిలో పెద్ద ఎత్తున ఈ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం. ఆ 2 రోజులు ఏఐసిసి పెద్దలు తర్వాత పిసిసి పెద్దలందరూ కూడా ఆ ట్రైనింగ్ క్యాంపులో మాకు జిల్లా పార్టీ నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ దిశానిర్దేశం చేస్తారు. ఆ దిశానిర్దేశం ప్రకారం మేము ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఈ ఆసియా జోడో కార్యక్రమాన్ని తీసుకుపోయి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మేమంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం లో ఓ మహిళ జాతీయ రహదారిపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇస్నాపూర్ లో నివాసం ఉంటున్న బబిత అనే నిండు గర్భిణి చందనగర్ లో ఇంజెక్షన్ తీసుకోవడానికి ఆటోలో బయలుదేరింది. మార్గమధ్యంలో పురిటి నొప్పులు రావడంతో రోడ్డుపైనే పడిపోయింది. నొప్పులు తాళలేక గర్భిణి కేకలు వేస్తున్న స్థానికులు స్పందించలేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ బాసిత్ స్పందించి స్థానికంగా ఉన్న దుకాణంలో ప్యాకింగ్ అట్టముక్కలను అడిగి కుటుంబ సభ్యులకు అందించారు. వాటి చాటున కుటుంబ సభ్యులే పురుడుపోయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పటాన్చేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. क्या हुआ? लड़का चलो मुबारक. दवा खाने को जा रहे थे मगर हो गया. रास्ते में हो गया? हाँ। रोड पे कोई देखा? हाँ, सब ने आप देखा. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాలు అజేయమైనవని, దోపిడీ కష్టజీవులు సూర్యచంద్రులు మానవాళి ఉన్నంత కాలం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని అన్నారు. హుస్నాబాద్ లో అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారని, జిల్లా కలెక్టర్ మరో 10 రోజులు గడువు పెంచి అధికారులతో మరోసారి సమగ్ర సర్వే చేయించాలన్నారు. ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కష్టజీవుల శ్రమజీవుల దోపిడీ గురైనటువంటి ప్రజల పక్షాన రెక్కార్తె డొక్కాడే కష్టపడితే గాని కడుపు నిండని ప్రజల పక్షాన నిలబడి ఆరు నిశలు కూర్చేసినటువంటి రాగాల పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతం ప్రపంచంలో లేదు. ఈ సిద్ధాంతం అజేయమైంది. వేల కోట్లు లక్షల కోట్లు ఎలా? అదాని గ్రూప్ ఆస్తి ఎంత? 14 లక్షల కోట్లు. అంబానీ ఆస్తి ఎంత? 12 లక్షల కోట్లు. మా రాష్ట్ర బడ్జెట్ ఎంత? 140,000 కోట్లు. అంటే ఎన్నెంత ఆస్తి ఉన్నది వాళ్ళకి? అంటే ఎటువైపు పోతుంది ఈ దేశం? అంటే దోపిడీ ఎవరు చేస్తాడో వాడికి ప్రశ్నించే గొంతుకలు నొక్కేసి జైల్లో పెడతా ఉన్నారు. ఇదేమైనా నిర్బంధాలు కొత్త కాదు. కమ్యూనిస్టులకి జైళ్ళు కొత్త కాదు. సంవత్సరాల తరబడి జైళ్ళల్లో మగ్గే ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. కాన్పూర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు, పేషావర్ కుట్ర కేసు, అనేక కుట్ర కేసులు బనాయించి కమ్యూనిస్టుల చిత్రం విశ్వపాలు చేశారు. మనకు తెలుసు తెలంగాణ సాయుధ పోరాటంలో బైరాణిపల్లిలో మాందాపురంలో ఇంకా అనేక చోట్ల ఎట్లే ఎన్కౌంటర్ జరిగింది చెప్పనక్కర్లేదు. హుస్నాబాదు పట్టణంలో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి సర్వేలో అనేక లోపాలు జరిగాయని ప్రజలందరూ కూడా ఫిర్యాదు చేశారు. వాస్తవికంగా కమ్యూనిస్ట్ పార్టీ
స్పందించింది. దీంతో మొత్తం అసలు ఒక ఉన్న ఇల్లున్నోళ్ళకే మళ్ళీ పేర్లు వచ్చాయి. కాబట్టి ఎవరికైతే లేవో వాళ్ళు రాలేదు. చాలా అన్యాయం జరిగింది. అనర్హులకు ఇల్లు లేవు, అర్హులకే ఉన్నాళ్ళకే పడ్డాయి. కాబట్టి తప్పులు జరిగినాయి. కాబట్టి దీన్ని ఒక 10 రోజుల పాటు గడువు పెంచి సమగ్రంగా డీటెయిల్గా ఇంటింటికి తిరిగి అసలైన నిరుపేదలైనటువంటి ఇల్లు అసలు లేనటువంటి పేదవాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం సబబుగా ఉంటుందని సిబిఐ అభిప్రాయపడుతుంది. అందుకని 10 రోజులు గడువు పెంచాలని నేను జిల్లా కలెక్టర్ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో పల్లెబాట కార్యక్రమం ముగిసింది. నియోజకవర్గంలో 5 రోజుల పాటు మొత్తం 158 పల్లెలు పర్యటించినట్లు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మండల ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారని అన్నారు. ప్రతి ఏడాది 2 సార్లు పల్లెబాట ద్వారా పల్లెలు పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవాడినని, కరోనా కారణంగా గత 3 సంవత్సరాలలో కేవలం 2 సార్లు మాత్రమే పల్లెబాట నిర్వహించానని అన్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ తన సొంత నియోజకవర్గానికి కూడా నీరు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా ఉన్నది. దాన్ని కూడా ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టింది పూర్తి చేయడానికి. అది పూర్తయితే తప్పకుండా ఈ గండికోట రిజర్వాయర్ నుంచి పూర్తి స్థాయిలో ఈ నీరు కుప్పం దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కుప్పంలో త్రాగునీటికి సాగునీటికి కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ హెన్రీ నివా నుంచి వచ్చే జలాలను అక్కడ నింపుకోవడానికి 2 జలాశయాలు కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. అది మన ప్రాంతంలో కూడా 3 జలాశయాలు తమ్మలపల్లి నియోజకవర్గంలో ముదివేడిలోను, మన పొంగనూరు దగ్గర సుగాలమిట్ట దగ్గర నేతిగుట్లపల్లి రిజర్వాయర్ నిర్మించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సోముల మండలంలో ఆవులపల్లి దగ్గర సీతమ్మ చెరువు రిజర్వాయర్ నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ రిజర్వాయర్లన్నీ పూర్తయితే మనము మన నియోజకవర్గంలో ఉన్న చాలా అత్యధికంగా మనకు చెరువులు ఉన్నాయి. కాబట్టి ఈ చెరువులన్నీ కూడా నింపుకునేదానికి తప్పకుండా ఇది మనకు ఉపయోగకారిగా ఉంటుంది. మరి ఆ విధంగా ఇరిగేషన్లో అదే సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఇవన్నీ కూడా సమృద్ధిగా మన ప్రాంతానికి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తయితే తప్పకుండా మనకు చిరకాల వాంచ ఏదైతే ఉన్నదో మాకు సాగునీరు త్రాగునీరు నిరంతరం ఉండాలని చెప్పి ఆ కోరిక ఫలిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సాగునీటి కోసం కూడా ఒక ప్రత్యేకంగా ఒక 8 జిల్లాలకు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేస్తే మన జిల్లాలో కూడా వెనుకబడిన ప్రాంతమైన ఈ పడమటి ప్రాంతానికి మంజూరు చేయడం జరిగింది. దానివల్ల మనం వచ్చే 1 సంవత్సరం రోజుల్లో లేదా 1.5 సంవత్సరం రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఆ ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది పూర్తయితే మహిళలందరూ కూడా ఎక్కడ కూడా పోకుండా త్రాగునీటి కోసం మన వాళ్ళ కుటుంబ ఏదైతే వాళ్ళ ప్రాంగణం ఉంటుందో గృహ ప్రాంగణం ఆ ప్రాంగణంలోనే తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వినాయక సర్కిల్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రద్దు చేసిన పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పింఛన్లు రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. రద్దు చేసిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కమిషనర్ కు వినతి పత్రాలు అందజేశారు. సీఎం డౌన్ డౌన్ చాతగాని సీఎం డౌన్ డౌన్ చాతగాని
ప్రభుత్వమన్నా ఒక రాజ్యమన్నా ఆ రాజ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఎవరైతే సొంతంగా సంపాదించుకునే శక్తి లేకుండా నిస్సహాయంగా ఉంటారో వాళ్ళను పోషించడం ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని పరిపాలన చేయమనేది పెద్దలు చెప్పే నీతి పెన్షన్ అనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో 30 రూపాయల పెన్షన్ ఏర్పాటు చేసి వృద్ధులను ఆదుకున్న మహనీయుడు ఎన్టీ రామారావు గారు అప్పటి నుంచి ఈ సామాజిక పెన్షన్ల పథకం కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వాలైన అమలు చేస్తూ వస్తున్నాయి 2014 లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ పెన్షన్లన్నీ ఆయన వచ్చిన తర్వాత భరోసాను 5 రెట్లు పెంచి పెన్షన్ల మొత్తాన్ని 5 రెట్లు చేసి 200 నుంచి 1000 రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత 1000 రూపాయలను 2000 చేసి ఆదుకుంటూ వచ్చాం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు నేను అధికారంలోకి వస్తే అక్కా చెల్లెళ్ళకు 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు అవ్వా తాతలకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు 3.5 సంవత్సరం గడిచిపోయింది జనవరి నుంచి 2750 రూపాయలు వస్తాదని చెప్తా ఉన్నారు పెరిగిందిలే 250 అని అనుకుంటున్న సమయంలో ఉన్న పలంగా ఈ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల పెన్షన్లు తొలగించేదానికి ప్రభుత్వమే కుట్ర చేసింది ఆ తొలగించే జాబితాలో ఉండేవాళ్ళు భర్తలను కోల్పోయిన అక్క చెల్లెళ్ళు వృద్ధాప్యంలో పిల్లల ఆదరాభిమానాలకు దూరమైన అవ్వాతాతలు ఏ పని చేసుకోలేని దివ్యాంగులు ఒంటరి మహిళలు అట్లాగే చేనేత కార్మికులు డప్పు కళాకారులు వీళ్ళందరూ కూడా ఈ సామాజిక పెన్షన్లు పొందుతూ ఆ వచ్చే అరకొర సాయంతోనే తమ జీవితాలను నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో 2 లక్షల మందికి పెన్షన్లు తొలగించడం అంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలువురు రంగా విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు. వంగవీటి మోహన రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని పాలకొల్లు మారుతి సెంటర్ లో ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్ని వర్గాల సమస్యలను అర్థం చేసుకుని కులాలతో నిమిత్తం లేకుండా అందరికీ సమన్యాయం చేసిన ఘనత వంగవీటి మోహన రంగకు దక్కుతుందని మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు అన్నారు. ఆనాడు రంగగారు కాపుల కోసమే కాదు ప్రాణత్యాగం చేసింది. ఆనాడు మార్కెట్లో ఇల్లులన్నీ తీసేస్తుంటే ఆ ఇల్లు తీయకూడదు, ఆ ఎస్సీ బీసీలకు సంబంధించిన బలహీన వర్గాలకి వాళ్ళకి ఇల్లు తీయాలంటే వాళ్ళు పునర్వసం కల్పించిన తర్వాత కానీ ఇల్లు తీయకూడదని చెప్పి ఆ పోరాటంలో భాగంగా నిరాధ్యక్షులో మరి కొంతమంది దొండగులు ఆనాడు ఆయన ప్రతిభని చూసి తట్టుకోలేక ఆనాడు ఆయన అంతమొందించడం జరిగింది. అందుచేతే ఇవాళ ఒక కాపులే కాదు బీసీలు కానీ ఎస్సీలు కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా ఇవాళ మరి వంగవీటి మోహన్ రంగారు గారిని చాలా దేవుళ్ళ కొలుస్తారు. ఎందుకంటే మరి రంగా గారికి రాజశేఖర రెడ్డి గారికి బాగా అభినవ సంబంధం, చాలా మిత్రులుగా ఉండేవారు వారిద్దరూ కూడా.
मरी वार स्नेह चाला अंदर बेकने वो आ रोज निर्धक राजशेखर रेड्डी गेलो आयन की सपोर्ट वार अन्नी रकल अंदा चपेम इवीं मरी अभी चूसक మరి రంగగారు కి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న అవినాభ సంబంధం కూడా మనకు అర్థమవుతుందని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఐటీ ఉద్యోగులు అందరూ విశాఖలోని పనిచేసే విధంగా ఐటీ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు. ఈ క్రమంలో ఐటీ మంత్రి అమర్నాథ్ కు జీవీఎల్ చురకలు అంటించారు. ఐటీ కోసం అవగాహన పెంచుకోవడానికి మంత్రి ఓరియంటేషన్ తీసుకుంటే మంచిదని సూచించారు. అందరికీ అన్ని తెలియాలని లేకపోయినా కీలకమైన శాఖ మంత్రి అవగాహన లేకపోతే పెట్టుబడిదారులను ఏ విధంగా ఆహ్వానించగలుగుతామని అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి విషయాలతో సహా అనేక అంశాలపై ప్రశ్నల రూపంలో అలాగే ఇతర చర్చల రూపంలో కూడా మాట్లాడటం జరిగింది. విశాఖపట్నానికి ప్రత్యేకంగా సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి లేదా సమస్యలుగా ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రముఖ అంశాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లో నేను స్వయంగా మాట్లాడటం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటివి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ప్రశ్న. నాకు తెలిసి వైసీపీ టీడీపీలు ఈ ప్రశ్నలు నేను అడిగిన ఈ ప్రశ్నలు ఈ అంశాలపై వేటిపైన ప్రశ్నించినట్టుగా నాకైతే సమాచారం లేదు. రాజకీయ వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ ప్రగల్భాలు. నేను నిన్నే చెప్పా, మేము హైదరాబాద్లో అది సాధించాం ఇది సాధించాం అని చెప్పేవారు మేము ఆంధ్రప్రదేశ్లో ఇది సాధించామని చెప్తే నేను నిన్నే ప్రశ్నించా. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ పైన ఉన్న మక్కువ ఆంధ్రప్రదేశ్ పైన లేదు. ఆయనకు బహుశా వారికి నివాస యోగ్యంగా ఇక్కడ అటు చంద్రబాబు నాయుడుకి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారికి విలాసవంతమైనటువంటి వారికి సౌకర్యం బహుశా ఆంధ్రప్రదేశ్లో లేదేమో, అందుకే ఎన్నికల్లో ఓడిపోగానే హైదరాబాద్ వెళ్ళిపోతారు. మీకే అటువంటి ఆలోచన ఉంటే ఇక్కడికి రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టాలనుకునేవాడు ఏమనుకుంటాడు? మీకు అధికారానికి ఆంధ్రప్రదేశ్, మమకారం హైదరాబాద్ పైన. అధికారం ఆంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్, మీ వ్యామోహం అంతా హైదరాబాద్. ఇది వదిలించుకోవాలి. మీ ప్రాంతం పట్ల మీరు హైదరాబాద్నే మీ ప్రాంతం అనుకుంటే అక్కడే రాజకీయాలు చేసుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు. ఎవరు మిమ్మల్ని దేవుడించడం లేదు మీరు రావాలి రావాలి ఆంధ్రా కానీ. ఇది మీ స్వలాభం కోసం, మీ పార్టీ కోసం, మీరు అధికారంలో రావటం కోసం చేశారు, తప్పలేదు, అది మీ అధికారం. కానీ ఇక్కడ రాజకీయాలు చేసేయనేవారు ఖచ్చితంగా ఇక్కడే ఉండే చేయాలి. ఐటీ శాఖ నేను ఇదే చెప్తున్నా కదా, అందరూ మంత్రులకి ప్రజాప్రతినిధికి రంగంపై అవగాహన ఉండకపోవచ్చు. నేను కూడా అందరితో కలిసి ఇండస్ట్రీ అసోసియేషన్తో 4 గంటలు కూర్చొని మాట్లాడి వాస్తవాలు తెలుసుకొని సమాచారం రాబట్టి ఇన్ఫర్మేషన్ ఎయిదర్ నీకు తెలియాలి లేకపోతే తెలుసుకునే ఇంట్రెస్ట్ ఓపిక ఉండాలి. అది తెలియకపోతే వీళ్ళకు కూడా ఒక ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించి ఐటీ శాఖ నిర్వహించే వారికి ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించి పూర్తి వాస్తవాలు తెలియజేసి ఈ రంగంలో ఈ పనులు చేయాలి, దీనివలన ఇక్కడ ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఒక మరి ఒక పరిపూర్ణమైనటువంటి నివేదిక వారికి అందిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా తప్పలేదు, అందరం రాజకీయాల్లో అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకోవాలి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో మాజీ భారత క్రికెటర్ అనిల్ కుంబ్లే, కేంద్ర విద్యుత్ పునరుత్పాదక విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. సార్ మాట్లాడతారు.
ఏపీలో పోలీసులు గంజాయిపై యుద్ధం ప్రకటించారు. విశాఖలో సుమారు 22,000 కేజీల గంజాయి, 23 కేజీల హషిష్ ఆయిల్, 960 గ్రాముల గంజాయి చాక్లెట్లను పోలీసులు దహనం చేశారు. విశాఖ కాపులపాడులోని గంజాయిని సిపి శ్రీకాంత్ ఉన్నతాధికారులు దహనం చేసి నిషేధిత గంజాయిని దగ్ధం చేశారు. ఇక సిపి శ్రీకాంత్ మాట్లాడుతూ గంజాయి విలువ సుమారు 9 కోట్లు ఉంటుందని, యువతి యువకులు మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, సమాజంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాలు వాడినట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14,500 టోల్ ఫ్రీ అది 1514 టోల్ ఫ్రీ నంబర్ వచ్చినప్పుడు అలా చెప్పాలి కదా. మంచి ఓకే రిపీట్ ఇక్కడ సగం నుంచి తీసుకుంటున్నా. సమాజంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాలు వాడినట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14500 టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వాలని సూచించారు. పూర్తి స్థాయిలో రాబోయే సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇంకా ఫైనల్గా ఎవరైతే దీన్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళి మధ్యలో కొంతమంది అమాయకుల్ని చదువు లేని వాళ్ళని కొంత డబ్బులు ఆశ చూపించి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడ పంపించి వారికి ఏం దీన్ని సప్లై చే ఏ విధంగా గంజాయిని వారి ద్వారా సప్లై చేస్తున్నారో వాళ్ళని గుర్తించే ప్రోగ్రాంలో ఉన్నాం. 2023లో తప్పనిసరిగా వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సార్ ఎన్ని పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఉంది ఒకసారి? ఇది మొత్తం 22 పోలీస్ స్టేషన్ల పరిధి, ప్లస్ మన స్పెషల్ ఎస్సీబి 7 పోలీస్ స్టేషన్స్, మొత్తం 29 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నాయి. మొత్తం 518 కేసులు. ఈరోజు మనం డిస్ట్రాయ్ చేసిన గాంజా విలువ చర్యల కారణంగా ఈ మధ్యకాలంలో అక్కడ నుంచి వస్తున్న గంజాయి తగ్గిపోయి పాడువా ఒరిస్సా రాష్ట్రం నుండి పాడువా అదే కోరాపుట్ జిల్లా నుండి ఎక్కువగా ఇటు ట్రాన్సిట్ పాయింట్గా వాడుకుంటున్నారు విశాఖపట్నంలో. ఇక్కడ నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా కేరళ, తమిళనాడు, ముంబై ఇటువంటి ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున చాలామంది వచ్చి ఇక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేసి మనం ఈ సంవత్సరం చాలామంది ఈ అంతర్రాష్ట్ర బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే నెల 26 నుండి హాత్ సే హాత్ జోడో కార్యక్రమం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో దారుణ ఘటన, నడి రోడ్డుపై ప్రసవించిన మహిళ. హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో 98వ ఆవిర్భావ వేడుకలు, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో ముగిసిన వైసీపీ పల్లెబాట, 158 పల్లెలు పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్, చూసి ఉండండి 95 న్యూస్.